కోవిడ్ కారణంగా దేశంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న దుస్థితి గతేడాది దేశం మొత్తాన్ని కలిచివేసింది. కోవిడ్ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో వలస కూలీలు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎదుర్కొంటున్నటువంటి దుర్భర పరిస్థితులు ప్రస్తుతం లేకపోయినప్పటికీ ప్రభుత్వ ఆంక్షలు వారిని తీవ్రంగా భయపెడుతున్నాయి. మళ్లీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారన్న ఆందోళనతో ముందుగానే వారు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, MGBS, JBS బస్టాండ్లలో భారీగా వలస కూలీలతో రద్దీ పెరిగింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు రైల్వే స్టేషన్ల ముందు, బస్ స్టేషన్ల ముందు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ, జార్ఖండ్లలో లాక్డౌన్ కొనసాగుతుంది. అనేక రాష్ట్రాల్లో రాత్రిపూట ఆంక్షలు, కర్ఫ్యూ కూడా కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సైతం నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కోవిడ్ ప్రభావాన్ని ఉద్దేశించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ అనేక మార్లు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గతంలో కంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గత వారం రోజులుగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది వలస కూలీలు సొంతింటికి వెళ్తున్నారని సమాచారం.